బాగా మీకు గుర్తున్న ఒక మంచి ఇన్సిడెంట్. లొకేషన్స్లో మంచి ఇన్సిడెంటే కృష్ణారెడ్డి గారి సినిమాలోనా? లేదు మ్యామ్, మీకు జనరల్గా మీరు ఇన్ని సినిమాలు చేశారు, ఐ థింక్ మోర్ దాన్ 50 ఫిలిమ్స్ ఇంక్లూడింగ్ తెలుగు అండ్ తమిళ్. చాలా రీసెర్చ్ చేసాం మీ గురించి. మంచి ఇన్సిడెంట్ అంటే నాకు నాకు తెలిసి చాలా ఉన్నాయి. అందులో ఫస్ట్ టైం నాకు అవార్డు వచ్చింది. నేను అప్పుడు మా అమ్మ వాళ్ళ ఊరు, 2 డేస్ గ్యాప్ దొరికింది. మా అమ్మ వాళ్ళ ఊరు విలేజ్ ఉంది అక్కడ, మేము అప్పుడప్పుడు వెళ్తూ ఉంటామని. మ్యామ్ నాకు చిన్నప్పుడు నాకు ఆ విలేజ్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి అక్కడ బెంగళూరు సిటీ మా నాన్నగారిది. మా అమ్మది అక్కడ కొంచెం ఏమంటారు ఈ కర్ణాటక బార్డర్ ఆంధ్ర బార్డర్ మధ్య, తెలుగు వాళ్ళు బేసికలీ తుమ్కూరు అని ఉంటుంది, అక్కడ మా అమ్మ వాళ్ళ ఊరు ఉంది. సో అప్పుడు చిన్నప్పుడు ఒకేషన్స్కి మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళి అలవాటు నాకు. సో అక్కడ ఒక మా ఫేవరెట్ గుడి ఉంది అక్కడ. సో ఆ టెంపుల్కి వెళ్తూ ఉంటాం అప్పుడప్పుడు అకేషనల్గా, ఇయర్లీ వన్స్. సో నాకు అప్పుడు 2 డేస్ గ్యాప్ దొరికితే వెళ్ళామన్నమాట మా ఫ్యామిలీతో పాటు. వెళ్ళి అప్పుడే వచ్చాను, వచ్చిన తర్వాత ఫోన్ అవార్డు వచ్చింది మీకు ఇలా స్టేట్ అవార్డు. ఫస్ట్ టైం అవార్డు వచ్చింది నాకు, ఎందుకంటే అవార్డు నంది అవార్డు ఫస్ట్ అవార్డు వచ్చి అంత హీరోయిన్గా ఎదుగుతారా అని నాకు అసలు అవార్డు వచ్చింది నాకు. ఏ సినిమా మిస్టర్ పెళ్ళం మిస్టర్ పెళ్ళంగా. సో అదో ఒక మర్చిపోలేని ఒక ఇన్సిడెంట్, ఎందుకంటే సినిమాలు హీరోయిన్ అవ్వడం ఒక ఎత్తు అయితే తర్వాత ఆ సినిమా ఆడి 100 డేస్ అయ్యి దాన్ని సక్సెస్ అవ్వడం అదొక ఎత్తు. అది తర్వాత ఒక ఆర్టిస్ట్గా నిరూపించుకుని మనం అవార్డు తీసుకున్నాం అనేది అది ఎంతకంటే ఇంకా జీవితంలో ఏదో ఒక సాధించినట్టు అనిపించింది నాకు ఆ రోజు. ఇప్పటికీ మిడిల్ క్లాస్ పీపుల్ కానీ లేకపోతే ఫ్యామిలీస్ కానీ మిస్టర్ పెళ్ళం సినిమా వస్తే చూస్తూ ఉంటారు, మిమ్మల్ని కూడా కొంతమంది ఇమిటేట్ చేస్తూ ఉంటారు, ఆ విషయం మీకు తెలుసా? ఇళ్ళల్లో అవును చాలామంది చెప్పారు, ఏమండి మీ ఇంట్లో ఆ మిస్టర్ పెళ్ళంలో ఇద్దరు పిల్లలు పెట్టుకుని ఎగుతారు, సేమ్ అండి మా ఇంట్లో కూడా అలాగే ఉంటారు అంటుంటారు. అంతెందుకు ఇప్పుడు నేను అదే చేస్తున్నాను, నాకు చిన్నపిల్లలు ఇద్దరు సేమ్ ఆ ఏజ్ గ్రూప్ పిల్లలు, ఇప్పుడు అదే హైపర్ యాక్టివ్, ఇక్కడి నుంచి అక్కడ పడేసి ఇక్కడి నుంచి అలా కింద వేసి నన్ను టెన్షన్ పెడుతూనే ఉంటాను. నేను అప్పుడు యాక్ట్ చేశాను, ఇప్పుడు నిజం జీవితంలో యాక్ట్ చేస్తున్నాను లైవ్గా.